హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. పాతాళ హోమం 21వ భాగం. శాప ఫలితాన్ని అనుభవించడానికి చిత్రసేనుడు సుచిత్ర వెళ్ళిపోగానే చిత్ర నన్ను పొదివి పట్టుకొని చిన్నపిల్లలా దుఃఖించింది. రత్నపాలుడు, నేను ఎన్నో విధాలుగా ఆమెను ఊరడించాము. కొంతసేపటికి చిత్ర దుఃఖం నుంచి తేరుకొని నన్ను జాలిగా చూస్తూ, రాకుమారి, ఇక నుంచి ప్రతిదినము అర్ధరాత్రి సమయంలో నువ్వు రత్నపాలుడు మా చెల్లెల్ని కలుసుకుంటూ ఓదార్చుతూ ఉండండి. అంతఃపురంలో నివసించే నిన్ను ఇలా కోరటం ఉచితం కూడా కాదు. అయినా నా చెల్లెలికి నువ్వంటే పంచప్రాణాలు. దానికి పాలు తెచ్చి ఇస్తూ ధైర్యం చెప్పవలసిన దానివి నువ్వే. యోగినీమాత సెలవిచ్చినట్లు శాపం తొలగించే యువకుడు తటస్థపడితే సరే సరి, లేకపోతే ఇక మా బ్రతుకులు ఇంతే. నా తండ్రికి, నా చెల్లెలికి లేని జీవితం నాకు కూడా వద్దు. శాపం పొందకపోయినా నేను కూడా శాపగ్రస్తురాలిలా ఇక నుంచి పగటిపూట ఎవరికీ కనిపించను. రాత్రి సమయాల్లో మాత్రం నియమం తప్పకుండా మా తండ్రి సృష్టించిన ఈశ్వరాలయానికి వెళుతూ ఉంటాను. యోగిని శాపం తొలగిపోయాకనే మనం అందరం మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు అని చెప్పి అంతర్హితురాలైపోయింది. రత్నపాలుడు నన్ను చూస్తూ, సువర్ణ, చిత్ర చెప్పినట్లు ప్రతిదినం అర్ధరాత్రి వేళల్లో కోట నుండి ఇక్కడికి వస్తుండు చెల్లి. నీ రాకపోకలకు ఎటువంటి అంతరాయము లేకుండా చూసే బాధ్యత నాది. ఇక నువ్వు దుఃఖం విడిచిపెట్టి నగరానికి వెళ్ళు తల్లి. అవతార పురుషులకు, అవతార స్త్రీలకే ప్రారంభం అనుభవించక తప్పలేదు. ఇక మనమెంత మంచి కాలం కోసం ఎదురు చూస్తూ గడుపుదాం అని చెప్పి తను మాయమయ్యాడు. సుముహూర్తం గాని దుర్ముహూర్తం గాని రెప్పపాటు కాలంలో పదోవంతు అట. ఆ ముహూర్తంలో జరిగే మంచి చెడ్డల అంకురార్పణ ప్రభావం ఎంత గొప్పదో ఊహించడానికే సాధ్యం కాదని శాస్త్రకారులు చెబుతారు. ఆ పరిస్థితిని కల్పించిన దుర్ముహూర్తాన్ని తిట్టుకుంటూ నేను కూడా వికల మనస్కురాలినై నగరానికి వెళ్ళాను. అప్పటి నుండి ప్రతిరోజు అర్ధరాత్రి పాలు తీసుకొని ఇక్కడికి వచ్చి సుచిత్రకు ధైర్యం చెప్పి కాసేపు ఉండి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటాను. ఒక్కొక్కసారి నేను ఉన్నప్పుడో లేక నేను వెళ్ళాకనో తన లోకం నుండి రత్నపాలుడు కూడా వచ్చి సుచిత్రను చూసి ఓదార్చి వెళుతుంటాడు. ఇది మాకు సంబంధించిన విషాద చరిత్ర అని వివరించి సువర్ణ దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచింది. అప్పటికి తెల్లవారుజాము అయింది. వీరసింహుడు ఆ వృత్తాంతం పూర్తిగా విన్న తర్వాత తన చేతుల్లోని సర్పస్వరూపిణి అయిన సుచిత్ర తల మీద ముద్దు పెట్టుకొని క్రిందకు విడిచాడు. ఆ తర్వాత అతడు సువర్ణతో, రాకుమారి, నువ్వు చెప్పిన వృత్తాంతంలోని యోగిని నా పినతల్లి. ఎంతో ఉత్తమురాలుగాను, సాత్వికురాలుగాను, సాధ్వీమ తల్లిగాను ప్రసిద్ధిగాంచింది. నా పినతండ్రి అయిన ధర్మపాల సార్వభౌమునికి కూరిమి ఇల్లాలు. ఆమె జీవితంలో చెలరేగిన అల్లకల్లోలాలే యోగినిగా ఆమె ఇక్కడికి రావడానికి కారణాలు అని క్రింద ఉన్న సుచిత్ర, తన ప్రక్కన ఉన్న సువర్ణ ఆశ్చర్యంతో తనను చూస్తుండగా ప్రభావతీదేవి చరిత్రను, తన వృత్తాంతాన్ని పూర్తిగా వివరించాడు. సుచిత్ర వీరసింహుడి పాదాల మీద తల ఉంచి, అన్నయ్య, అజ్ఞానంతో, అవివేకంతో, అహంకారంతో తల్లిగారి కోపానికి గురి అయ్యాను. కానీ దేవుడు వంటి ఒక అన్నను ఇప్పుడు ఆ తల్లే పంపిందనుకుంటున్నాను అన్నది. సువర్ణ కూడా రెండు చేతులు జోడించి వీరసింహుడికి నిండుగా నమస్కరిస్తూ, వీరసింహ యువరాజా, ఉత్కృష్టమైన జీవితాలతో ఉన్నతులైన మీ పినతల్లిగారిని, మిమ్మల్ని కలుసుకున్నందుకు మా జన్మలు ధన్యమయ్యాయి అన్నది. వీరసింహుడు గంభీర దృష్టులను సువర్ణ ముఖం మీదకు ప్రసరింపజేస్తూ, లేదు సువర్ణ, నేను చేయవలసిన ఒకనొక మహత్కార్యం ఇంకా పూర్తి కాలేదు. అది నెరవేరిన తర్వాతనే మీ జీవితాలు ధన్యవంతం అవుతాయి. నా పినతల్లి శాపాంతాన్ని నిర్దేశిస్తూ చెప్పిన క్షత్రియ యువకుణ్ణి నేనే కావటం నా అదృష్టం అన్నాడు. అతడి మాటలకు సువర్ణ మంత్రించిన బొమ్మలా నిల్చొని అలాగే చూస్తుండిపోయింది. సుచిత్ర దీనత్వం ఉట్టిపడే స్వరంతో, అన్నయ్య, నీ నిర్ణయం అర్థమైంది. కానీ కొండంత పనిని నిర్వహించవలసిన వాడివి నువ్వు. ఒక చెల్లెల్ని పోగొట్టుకొని ఆమె చరవిముక్తితో పాటు వేలాది మంది సోదరీమణులను కాలభైరవ మాంత్రికుడి బారి నుంచి రక్షించాలన్న స్థిర సంకల్పంతో ఉన్నవాడివి.
దిక్కుమాలిన నా కోసం, నా తండ్రి కోసం అమూల్యమైన నీ ప్రాణాన్ని ధారపోయడం ఎంతమాత్రం తగదు. దయచేసి ముందు నీ పని మీద నువ్వు వెళ్ళన్నయ్యా అని చెప్పి వెలుతిరిగి చెరచెరా పాకుతూ మర్రి చెట్టు త్వరలోకి వెళ్ళిపోయింది. మరుక్షణం సువర్ణరేఖ నిశ్చేష్టితురాలై కన్నీటితో చూస్తుండగా వీరసింహుడు నిర్మలమైన మనస్సుతో మర్రి చెట్టు ఎక్కాడు. వర నుంచి కత్తి దూసి, నా పినతల్లి అయిన ప్రభావతీదేవి మహారాణి నిర్దేశించిన శాపాంతాన్ని విజయవంతంగా నెరవేర్చగలిగిన అర్హత నిజంగా నాలో ఉండి ఉంటే నా రక్తధారలతో అభిషిక్తులవుతూ చిత్రసేన, గంధర్వరాజు, సుచిత్ర ఈనాటితో శాపం తొలగి పూర్వరూపాలలో విలసిల్లేటట్లు ఆశీర్వదించండి అని సకల దేవతలను ప్రార్థించుకున్నాడు. తలపైకెత్తిన సువర్ణ దుఃఖాశ్రువులను రాలుస్తూ చూస్తూ ఉండగా వీరసింహుడు తన చేతిలోని కత్తితో శిరస్సును ఖండించుకున్నాడు. వెంటనే నెత్తుటి ధారలతో మర్రి చెట్టును అభిషేకిస్తూ అతడి తల, ముండెము క్రిందపడ్డాయి. ఈ దృశ్యాన్ని చూడగానే సువర్ణ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అతన్ని చూసినప్పటి నుంచి ఏర్పడిన సద్భావము, అతడి ప్రవర్తనకు ముగ్ధమై అల్లుకున్న కన్నెప్రేమ ఒక్కసారిగా ఆమెలోని అణువణువును ఆవరించుకొని సర్వం వీరసింహమయం చేశాయి. వెంటనే బూరున ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. వీరసింహుడి శిరస్సును తన రెండు చేతుల్లోకి తీసుకొని పిచ్చిదానిలా నుదుటిని ముద్దాడసాగింది. కొంతసేపటికి మర్రి చెట్టు త్వరలో నుంచి వీరసింహుడి రక్తంతో తడిసిన శరీరంతో పాము రూపంలోని సుచిత్ర బయటికి వచ్చింది. క్రిందికి పాకుతూ సువర్ణ దగ్గరికి వచ్చి ఎంత చెప్పినా వినకుండా అన్నయ్య ఆత్మార్పణ చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ఆయన మీద ఇంత ప్రేమను పెంచుకున్న నీకు కూడా అన్యాయం చేశాను సువర్ణ అని దుఃఖించసాగింది. అదే సమయంలో రత్నపాలుడు అక్కడికి వచ్చి జరిగినదంతా తెలుసుకొని చింతాక్రాంతుడయ్యాడు. సువర్ణను, సుచిత్రను ఓదార్చడానికి కూడా అతడు అసక్తుడై వీరసింహుడి ముండానికి నమస్కరిస్తూ పక్కనే కూలబడిపోయాడు. గాలికొమ్మలు మెల్లగా కదలాడుతుండగా మర్రి చెట్టు స్తబ్దంగా అలాగే ఉండిపోయింది. సూర్యోదయం కావడానికి ఇక ఎంతో కాలం లేదని సూచిస్తూ శుక్రనక్షత్రం ఆకాశంలో వెలిసింది. ఇలా ఉండగా అక్కడ శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నిల్చొని దివ్యకాంతల నృత్యగానాదులను భక్తి పారవశ్యంతో వీక్షిస్తున్న సూర్యప్రతాపుడు అక్కడి నుండి కదల్లేకపోయాడు. ఆ నర్తకీమణులందరికీ నాయకురాలుగా ఉన్న యువతిని చూస్తున్న కొద్దీ అతడికి అంతరంగంలో గౌరవభావం ఏర్పడసాగింది. అతి విచిత్ర పరిస్థితిలో వెలసిన శివుని కోవిలలో ఆ యువతులంతా ఏ ప్రయోజనం కోరి అంతసేపటి నుంచి అలసట కూడా ఎరక్కుండా తన్మయత్వంతో అలా నృత్య సంగీతాలు కొనసాగిస్తున్నారో అతడు ఊహించలేకపోయాడు. ఓం హరహర శంభో మహాదేవ అంటూ వివిధములైన నామాలతో రకరకాల ఆలాపనలను మేళవిస్తూ ఆ దివ్యసుందరీమణులు తెల్లవారుజాము దాకా అలాగే తమ తమ నృత్యగానాదులను కొనసాగించారు. ఆ ఆలయ ప్రదేశమంతా పట్టపగల్లా వెలుతురుతో నిండి పరమ పవిత్రమైన పరమేశ్వర నామోచ్చరణతో పరవశించిపోతున్న ఆ సమయంలో ఉన్నట్లుండి ఓ వికృత కంఠస్వరం భయంకరంగా పెడబొబ్బులు పెట్టడం విని సూర్యప్రతాపుడు ఉలిక్కిపడ్డాడు. అంతలోనే కాలమేఘం వంటి నల్లటి శరీరంతో క్రూరత్వం ఉట్టిపడే చూపులతో అతి భయంకర రూపుడైన ఓ రాక్షసుడు ఆలయం మంటపం ప్రక్కన ఆవిర్భవించాడు. ఆ రాక్షసుణ్ణి చూడగానే ప్రతాపుడు అప్రయత్నంగా కరవాలం పిడి మీద చెయ్యి వేశాడు. రాక్షసుడు వికృత అట్టహాసాలు చేస్తూ అడుగులను ఆ యువతుల వైపుకి వేయసాగాడు. ఆ అరుపులు వినగానే చుట్టూ తిరుగుతూ ఈశ్వర స్తోత్రం చేస్తూ ఆడుతున్న యువతులు పక్కకు తిరిగి చూశారు. మరుక్షణం భయంతో కేకలు వేస్తూ అందరూ అక్కడి నుండి బయటికి పరిగెత్తి ధ్వజస్తంభం చాటును దాక్కొని ముందుకు చూడసాగారు. మంటపంలో నాట్యం చేస్తూ వలయంలో ఉండిన యువతి మాత్రం ఆ రాక్షసుడి అరుపులను లెక్క చేయకుండా, ఏకాగ్రత చెదరకుండా అలాగే పరమేశ్వర సమారాధనలో లీనమైంది. రాక్షసుడు ఆ యువతిని సమీపించి, గంధర్వరాజపుత్రి, నీ మీద మోహంతో ఇంతకాలం తపించిపోయాను. ఇప్పుడు నా బారిన పడ్డావు. ఉలుకు పలుకు లేని ఆ శివలింగాన్ని కొలుస్తూ ఉంటే నీకే ప్రయోజనమూ ఉండదు. నన్ను సేవిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటాను.
కోరిన కోరికలన్నీ తీరుస్తాను. రా, నా బాహుబంధాలకు చిక్కి నీ కౌగిలింతలతో నన్ను ఆనందింపచెయ్యి అని ఉన్మాదంతో ప్రేలుతూ ఆ యువతిని అమాంతం కౌగిలించుకున్నాడు. పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించిన సూర్యప్రతాపుడు ఇక ఉపేక్షించలేకపోయాడు. వెంటనే వర నుంచి కత్తిదూసి అతడు ముందుకు పరిగెత్తాడు. రాక్షసుణ్ణి సమీపించి ఖడ్గంతో అతడి వీపున పొడుస్తూ, ఓరి దుష్టరాక్షస, పరమేశ్వర పూజలో లీనమైన ఈ యువతిని అపవిత్రం చేయడానికి ప్రయత్నించే నిన్ను ముక్కలు ముక్కలుగా చేయడానికి ఆ భగవంతుడే నన్నిక్కడికి పంపించాడు. ఆమెను విడిచిపెట్టి ఇటు తిరుగుతావా, తల నరకమన్నావా అన్నాడు. రాక్షసుడు యువతి కౌగిలి విడిచిపెట్టాడు. ఆమె యథాప్రకారం తన నృత్య గానాదులతో పరమశివుణ్ణి స్తుతించడంలో మునిగిపోయింది. ప్రతాపసింహుడు రాక్షసుణ్ణి మంటపం బయటికి గెంటుకుంటూ వచ్చి అతడి కళ్ల ముందు భయంకరంగా ఖడ్గాన్ని జలిపించాడు. రాక్షసుడు తన చేతిలోకి ఓ ముళ్ళగదను రప్పించుకొని అమాంతం ప్రతాపుడి మీద తలపడ్డాడు. రాక్షసుడు గదను తన మీదకి విసిరినప్పుడల్లా ఎంతో జాగ్రత్తగా తప్పించుకుంటూ సమయం చిక్కినప్పుడల్లా చేతిలోని కత్తితో ఆ రాక్షసుడి కడుపులో గుండెల్లో పొడుస్తూ ప్రతాపుడు చాలాసేపు పోరాడాడు. ధ్వజస్తంభం చాటున నిల్చొని ఉన్న యువతులు తమ నాయకురాల్ని పీడించే రాక్షసుణ్ణి ఎదుర్కొని పోరాడుతున్న ఆ యువకునికి విజయం కలిగించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ బయటికి వచ్చారు. వాళ్లు వినోదంగా తమ పోరాటాన్ని చూస్తుండగానే ప్రతాపసింహుడు అంతకంతకు విజృంభించి రాక్షసుణ్ణి నిర్వీర్యుణ్ణి చేయసాగాడు. శరీరమంతా గాయాలు నిండి నెత్తురు విపరీతంగా స్రవించడంతో రాక్షసుడు నీరసపడ్డాడు. అతడి చేతిలోని ముళ్ళగదను కూడా సరిగ్గా పైకెత్తలేని పరిస్థితికి వచ్చాడు. ఆ దుష్టదానవుడిపై జాలి చూపటం ఎంతమాత్రమూ మంచిది కాదని భావించిన ప్రతాపుడు ఒక్క వేటుతో తల ఖండించి వేశాడు. అప్పటికి తెల్లగా తెల్లవారింది. ధ్వజస్తంభం చాటు నుంచి బయటకు వచ్చిన యువతులంతా నమస్కరిస్తూ ప్రతాపుడి దగ్గరికి వచ్చారు. రాక్షసుడి నెత్తురుతో తడిసిన కత్తిని వరలో పెట్టుకుంటూ ప్రతాపుడు, యువతీమణులారా, ఆకాశం నుండి తేజోరూపాలుగా ఆలయంలోకి ప్రవేశించినప్పుడే మిమ్మల్ని చూసిన నేను మీరు ఏ దేవలోకానికో చెందినవారై ఉంటారని ఊహించాను. మీరెవరు? ఎంతో ఏకాగ్రతతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తున్న ఆ సౌశీల్యవతి ఎవరు అని అడిగాడు. ఓ యువతి, మానవ వీర చిత్ర అనే పేరుగల ఆమె గంధర్వలోకానికి రాజైన చిత్రసేనుల వారి పుత్రిక. మా లోకానికి వచ్చి అప్పుడప్పుడు మా రాజపుత్రిని వేధించే ఈ రాక్షసుడు తన పాపం పండటంతో ఇక్కడికి కూడా వచ్చి మీ చేతుల్లో చనిపోయాడు. మేము చిత్రకు స్నేహితురాండ్రం అని చెప్పింది. అప్పటికే తన ఆరాధన పూర్తి కావటంతో చిత్ర కూడా ప్రతాపుడి దగ్గరకు వచ్చి, మానవ సోదర, మీ రాక పట్ల నా జన్మ ధన్యమైంది. ఇప్పుడు మీరు చేసిన ఈ మహోపకారానికి నేను, నా తండ్రి, నా చెల్లెలు చిరకాలం కృతజ్ఞులుగా ఉంటాము అన్నది. సూర్యప్రతాపుడు నవ్వి, గంధర్వ సోదరి, ఈ ఆలయంలోని శిలాశాసనం ప్రకారం ఈ రాత్రికి ఇక్కడ ఉండటం వల్ల ఏదో ఆపద కలుగుతుందనుకున్నాను. కానీ నీ వంటి దేవతా యువతికి తోడ్పడే మంచి అవకాశం కలిగింది. దీనికై నన్నింతగా నీవు పొగడవలసిన పని ఏమీ లేదు అన్నాడు. చిత్ర అతడితో, సోదరా, ఆ శిలాశాసనం ఉండడానికి ఓ కారణం ఉన్నది. నా చెల్లెలు, నా తండ్రి ప్రభావతీదేవి అనే పేరుగల ఒక క్షత్రియ యోగిని వల్ల శాపం పొందారు. శాపరహస్యం ఇతరులకు గోచరించే ఈ ఆలయంలో అటువంటి వారెవరైనా రాత్రివేళ ఇక్కడ ఉండకుండా చేయడానికే శిలాశాసనం ఉపయోగం. మీరు మంచి మనస్సుతో ఇక్కడ ఉండి మా జీవితాలు మళ్లీ పూర్వశోభలతో ప్రకాశించేటట్లు చేశారు. ఈ రాక్షసుడి వల్ల నా ఆరాధన చెడి నేను అపవిత్రురాలనై ఉంటే మా తండ్రికి చెల్లికి యుగాలు గడిచిన నిజరూపం వచ్చేది కాదు అన్నది. ఆ తర్వాత చిత్ర ప్రతాపుడి కోరిక ప్రకారం అతడికి తమ వృత్తాంతం చెప్పడం ప్రారంభించింది. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.